తెలంగాణలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని నేను ఎప్పటి నుండో కలలుగనుకుంటా. ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తాడో ప్రతి దాని గురించి వెయిట్ చేసుకుంటా చదువుకుంటూనే ఉన్నా. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి కోట్లాది ఇస్తామని పెడతాడు. అవి వచ్చేలోపు ఎవడు దచ్చేది ఉందో ఎవడు బతికేది ఉందో ఎవరికి ఉద్యోగాలు రావు. మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మేము మాట ఇచ్చినాం, లక్ష ఉద్యోగాలు అంటాడు. ఆ లక్ష ఉద్యోగాలు అయిపోయాయని కూడా పేపర్స్ ప్రకటన ఇచ్చాడు. దాని తర్వాత ఎంతో మంది నిరుద్యోగులు రోడ్ల మీద సర్టిఫికెట్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఒక్కడికి కూడా జాబులు లేవు. ఇప్పటి వరకు తన కుటుంబంలో ఉన్నటువంటి ఐదు మందికి ఐదు ఉద్యోగాలు ఇచ్చి ఎమ్మెల్సీ తన ప్రైవేట్ తోటలో ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చింది తన కూతురికి. తామె పోయి సారా స్కామ్ చేసింది. సారా స్కామ్ తీసుకుపోయి తెలంగాణ గౌరవాన్ని ఢిల్లీలో అప్పబెట్టింది. ఢిల్లీలో కొన్ని లక్షల కోట్లకు తినుకుంటా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక్క రూపాయి లేకుండా బతుకుతున్నా కానీ ఒక జాబ్ చేయడానికి కూడా తను కొంచెం కూడా కనికరిస్తలేడు. కేసీఆర్ కూతుర్ని కాపాడుకోవాలన్నటువంటి శ్రద్ద తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కొంచెమన్నా ఉండుంటే, వాళ్ళ పట్ల కొంచెమన్నా సిద్ధశుద్ధుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగ అభివృద్ధి వెంటనే విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు తన కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు అన్ని కారకులు ఎవరంటే మన తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కడే అని చేసి ఎన్నో అవుతుంది. నాకు ఉద్యోగాలు లేవు. తెలంగాణ రాకముందేమో ఇంటికి ఉద్యోగం అన్నాడు. తెలంగాణకు వచ్చిందేమో వాళ్ళ ఇంటికే ఉద్యోగాలు. మొత్తం మినిస్టర్లు మొత్తం వాళ్ళే. కవితనేమో ఇప్పుడు పెద్ద స్కామ్ చేసింది అని ఎవరు అరెస్ట్ చేయరు. కానీ మేము ధర్నా ఇట్లా చేసినేమో పార్టీ ఛార్జీలు కేసులు. కానీ ఆమె మీద ఒకటి కేసు పెట్టారు, ఏం చేయడు. ఆమె అరెస్ట్ చేయాలి. మా మీద ఎట్లా కేసు పెట్టారు, మా మమ్మీ ఎట్లా కేసు పెట్టాలి. తెలంగాణ వచ్చాక ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. కానీ వాళ్ళ ఇంటిలో మొత్తం మినిస్టర్లు ఉన్నారు. ఆ మినిస్టర్లు ఈ మినిస్టర్లు స్కామ్లు వేలో కోట్లు తీసుకున్నాను. కానీ మాకేమీ లేవు. మాకు ఇంకా వాళ్ళు జాబులు రావాలి. మేము డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి అందరికీ జాబులు రావాలి.